ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కీర్తనల గ్రంథము 147:14. సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అని. ప్రియులారా, ఇజ్రాయేలీయులు దేవునికి మనవి చేయగా ఆయన వారికి పూరేళ్లను రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతో తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకొనిరి. యెహోవాను స్తుతించుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమె యుద్ధకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యుద్ధకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడిదరు, మోకాళ్ళ మీద ఆడింపబడిదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని. సహోదరి సహోదరులారా, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని. సహోదరి సహోదరులారా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ బలమును నీ సమాధానమును మాకు అనుగ్రహించి మమ్మలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.